అదృష్టవశాత్తు మాయ మాటలతో మోసకారి మాటలతో ఒక్క అవకాశం అని ఈ రాష్ట్రానికి ఒక దరిద్రుడు ఒక సైకో ఒక దుర్మార్గుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్ననే 15 రోజుల కిందన అకాల వర్షాలు వచ్చాయి. 58 నియోజకవర్గాల్లో రైతాంగం అరచేతిలో ప్రాణం పెట్టుకొని కష్టమంతా పోయింది. ఆత్మహత్యలే శరణ్యమని మనందరం గొగ్గోలు పెడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చలనం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి చలనం లేదు, అధికారులకి చలనం లేదు. కానీ మన అదృష్టం మన నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన ధ్యేయం ప్రజలకు అండగా ఉండడమే మన ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోయినా మీరు అడగకపోయినా మేమెవ్వరము చెప్పకపోయినా అధ్యక్షులు వారు 41 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను నాయకుడిగా ఆదరించారు, నన్ను అభిమానించారు. కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు రైతులకి పరామర్శ పేరుతో మన జిల్లాలకు వచ్చినటువంటి సంగతిని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచాడు. తాడేపల్లి ప్యాలెస్ లో గాఢ నిద్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పర్యటన చూసి గాఢ నిద్ర లేచాడు. అప్పటికప్పుడే సమావేశాలు పెట్టాడు, అధికారులకు పంపించాడు. పంపించి ఆదరా బాదరగా చంద్రబాబు నాయుడు వెళుతున్నటువంటి రూట్లో ధాన్యాన్ని ఎత్తి మిల్లర్లకు ఇచ్చినటువంటి సంగతిని రైతాంగం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చలనం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి చలనం లేదు, అధికారులకి చలనం లేదు. కానీ మన అదృష్టం మన నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మన ధ్యేయం ప్రజలకు అండగా ఉండడమే మన ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోయినా మీరు అడగకపోయినా మేమెవ్వరము చెప్పకపోయినా అధ్యక్షులు వారు 41 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను నాయకుడిగా ఆదరించారు, నన్ను అభిమానించారు. కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు రైతులకి పరామర్శ పేరుతో మన జిల్లాలకు వచ్చినటువంటి సంగతిని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచాడు. తాడేపల్లి ప్యాలెస్ లో గాఢ నిద్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పర్యటన చూసి గాఢ నిద్ర లేచాడు. అప్పటికప్పుడే సమావేశాలు పెట్టాడు, అధికారులకు పంపించాడు. పంపించి ఆదరా బాదరగా చంద్రబాబు నాయుడు వెళుతున్నటువంటి రూట్లో ధాన్యాన్ని ఎత్తి మిల్లర్లకు ఇచ్చినటువంటి సంగతిని రైతాంగం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.